హాయ్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించినటువంటి గ్రూప్ 3లో చాప్టర్ 7 డిస్కస్ చేస్తున్నాం. వ్యవసాయము, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, దాంట్లో భాగంగా ఆహార పంటలు, ఆహారేతర పంటలు. సో ఆహార పంటలు అంటే ప్రధానంగా దైనందిన జీవితంలో ఏవైతే మనం కన్జ్యూమబుల్ ఐటమ్స్గా సేవ్ చేస్తున్నామో, సో వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న లాంటి పంటలు. ఆహారేతర పంటల్లో మిర్చి, పసుపు మరియు ప్రత్తి లాంటి కమర్షియల్ క్రాప్స్ కూడా ఉన్నాయని తెలుసుకున్నాం. సో ప్రధానంగా వ్యవసాయం పండాలి అంటే మంచి మృత్తికలు, అంటే ఎక్కువ మొత్తంలో సాయిల్స్ అనేవి చాలా వరకు దోహదం చేస్తాయి. దాంట్లో ప్రాథమికంగా ఆంధ్ర ప్రాంతంలో 57.9% నల్లరేగడి మృత్తికలు ప్రధానంగా ఎక్కువ మొత్తంలో ఉన్నాయని చెప్పి, దానివల్ల ఒకటి కాదు, రెండు కాదు, మూడు పంట కాలాలని మన రాష్ట్రంలో తీయడానికి చాలా ఎక్కువ మొత్తంలో ఆస్కారం ఉంది. అయితే మృత్తికలతో పాటు ప్రధానంగా వ్యవసాయానికి గాల బాగా కావాల్సినటువంటి ఒక వనరు ఏమిటి అంటే మెయిన్ రీసోర్స్ ఆఫ్ ది అగ్రికల్చర్ రెయిన్. సో ప్రధానంగా ఋతుపవనాలు. ఋతుపవనాలు అంటే ఆకాశం నుంచి ప్రధానంగా మేఘావృతమైనటువంటి వర్షము నీళ్ళ రూపంలో కిందికి రావడము ప్రధానంగా వర్షపాతాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ యావరేజ్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క యావరేజ్ రెయిన్ఫాల్ 966 మిల్లీమీటర్స్. వర్షపాతం అనేది యావరేజ్గా సగటున వర్షపాతంగా ఉంటే, సో 2016-17 డేటాల ప్రకారం మనకు ఇక్కడ ఓన్లీ 677.2 మిల్లీమీటర్స్ల వర్షపాతమే కురిసింది. దీంట్లో నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువగా వర్షపాతాలు వస్తుంటాయి. ప్రధానంగా భారతదేశానికి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశానికి ప్రధానంగా వర్షపాతం అనేది నైరుతి ఋతుపవనాలు అనేవి చెప్పవచ్చు. మొట్టమొదటిగా నైరుతి ఋతుపవనాలు కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తాయనే సంగతి మనకు తెలుసు. సో ఈ కేరళ నుంచి వచ్చినటువంటి నైరుతి ఋతుపవనాలు మిగతా కర్ణాటక, తమిళనాడును టచ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ శాతము రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధానంగా నదుల్లో వాటర్ రావడానికి ప్రధాన కారణము ఈ యొక్క నైరుతి ఋతుపవనాలని చెప్పాలి. సో ఈ ఋతుపవనాలని మాన్సూన్స్ అంటారు. సో భారతదేశంలో సరైన టైంలో అంటే జూన్ మాసంలో కనుక సరైనటువంటి వర్షపాతం నమోదు కానట్లయితే ఖరీఫ్ పంటను సేద్యం చేయడం అనేది చాలా కష్టంగా మారుతుంది. సో అందువల్ల నైరుతి ఋతుపవనాల వల్ల లేటెస్ట్ డేటా ప్రకారం ఓన్లీ 56 మిల్లీమీటర్స్ల వర్షపాతం నమోదైంది. దాని తర్వాత ఈశాన్య ఋతుపవనాల వల్ల 296 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. యావరేజ్గా చూస్తే 677.2 వర్షపాతం నమోదు కావడం. సో దీనివల్ల కొన్ని పంటలు అనేవి సరిగ్గా పండకపోవడం జరిగిందని తెలుసుకోవచ్చు. అయితే మరి సో వీటన్నిటికీ ప్రధానంగా మృత్తికలతో పాటు ప్రధానంగా వర్షపాతం. ఈ వర్షపాతంతో పాటు ఎక్కువ మొత్తంలో వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలు కూడా కొన్ని ఉన్నాయి, అంటే పశు సంవర్ధనం, కోళ్ళ పెంపకం. సో ప్రధానంగా పట్టుపురుగుల పెంపకం. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? సెరికల్చర్ అంటారు. అదేవిధంగా కోళ్ళ పెంపకాన్ని పౌల్ట్రీలో భాగంగా పెంచుతారు. సో ఎక్కువ మొత్తంలో ఈ యొక్క కోళ్లను, పశువులను, ప్రధానంగా కుక్కల్ని, గొర్రెల్ని, పందుల్ని అనేక రకాలుగా పెంచేటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో ఇలా ప్రధానంగా పశుసంవర్ధనంలో కానీ ఎక్కువ మొత్తంలో పాల ఉత్పత్తిలో కానీ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. సో మరి ఇలాంటి వాతావరణంలో ఎక్కువ వర్షపాతం పడిన తర్వాత వర్షాలు అనేవి ఇక్కడ ఎక్కువ మొత్తంలో నిక్షిప్తమైపోయి, సో ప్రధానంగా పంటల మీద పడిన తర్వాత ఎక్సెస్ వాటర్ అంటే ఈ యొక్క పరిధిని మించి వర్షపాతం నమోదైతే మనం ఖచ్చితంగా కొన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి వాటిలలో ప్రధానంగా ప్రాజెక్టులు అని చెప్పాలి. సో ఆంధ్రప్రదేశ్కు ప్రధానంగా చాలా ప్రాజెక్టుల నుంచి ఎక్కువ మొత్తంలో ఎప్పటి నుంచో చాలా నది వివాదాలు చోటు చేసుకున్నాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సుమారు రమారమి 40 నదుల వరకు ప్రవహిస్తున్నాయి. దాంట్లో కృష్ణా గోదావరిదే ఎక్కువ మొత్తంలో వాట. సో ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థను చూసినట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని నదుల రాష్ట్రంగా పిలుస్తారు. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నటువంటి నదులు మన రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. కృష్ణా గోదావరి అతిపెద్ద నదులుగా ఉండగా
పెన్నా ఆంధ్రనీవా దాంతోపాటు ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి కొన్ని చిన్న స్థాయి నదులు ఉన్నాయి. సో ఆ చిన్న స్థాయి నదులన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్కు రావడము, ఆంధ్రప్రదేశ్ నుంచి స్లోగా ప్రయాణించుకుంటూ వేరే రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది. సుమారు 40 నదుల వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నదుల రాష్ట్రంగా చేస్తారు. దీంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు 2, ఒకటి కృష్ణా, మరొకటి గోదావరి. వీటి యొక్క పుట్టుక జన్మస్థానం అంతా మీరు ఆల్రెడీ జియోగ్రఫీలో చదువుకుంటారు. ఏది ఒకటి నాసిన్ త్రయంబకం అని, మరొకటి ఇక్కడ మహాబలేశ్వరం అని చెప్పి దాని పొడవు 14,095 కిలోమీటర్లు, అది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది, దానికి ఆ కాలువేంది ఈ కాలువేంది, ఇలాంటివన్నీ ప్రధానంగా జియోగ్రఫీలో వస్తాయి. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ నీటిపారుదల వ్యవస్థలో ప్రధానంగా 2 పదాలని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నీటిని నిల్వ చేసే విధానము, నీటిని ప్రవహించే విధానము. నీటిని నిల్వ చేసే విధానాన్ని టీఎంసీలో భాగంగా కొలుస్తారు. టీఎంసీ అంటే 1,000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ అంటారు, తెలుగులో శతకోటి గణపు అడుగులు అంటారు. సో ప్రధానంగా నీటిని నిల్వ చేసే నీటి ఘనపరిమాణాన్ని టీఎంసీలో కొలుస్తారనే సంగతి తెలుసుకోవాలి. అలా నీటిని ప్రవహించే విధానము క్యూసెక్లలో కొలుస్తారు. ఒక క్యూసెక్ వాటర్ బయటికి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ 28.31 లీటర్ల నీరు ఒక సెకండ్లో ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయిందని 2 ప్రామాణిక విషయాలు తెలుసుకోవాలి. అంటే నీటిని నిల్వ చేయడం అనేది టీఎంసీలో కొలుస్తారు. నీటిని ఫ్లో ఆఫ్ ది వాటర్ అంటే ప్రవహించే విధానాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ ఉంది, నాగార్జున సాగర్లో ఒక గేట్ ఎత్తిన తర్వాత ఒక సెకండ్కి ఎన్ని నీళ్ళు పోతున్నాయి అంటే ఒక క్యూసెక్ పోయింది అని నిర్ధారించారంటే ఒక క్యూసెక్లో 28.31 లీటర్ల నీరు ఒక సెకండ్లో వెళ్ళిపోయినట్టుగా భావించాలి. సో అలా ఎక్కువ మొత్తంలో టీఎంసీలు క్యూసెక్లు ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి పరిమాణాలు మరియు నీటిని పంపివేసేటువంటి తెలుసు. ఇలాంటి వాతావరణంలో ప్రధానంగా గోదావరిలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అంటే 308.78 టీఎంసీ. గోదావరి అనేది ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర, సో అనేక రాష్ట్రాల నుంచి వెళ్ళి ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ వస్తుంది. సో ప్రధానంగా 6 రాష్ట్రాల్లో గోదావరి అనేది ఉన్నదని మనకు తెలుసు. దాంట్లో ఇంకా పంపకాలు నదీ ట్రిబ్యునల్తో సరైనటువంటి పంపకాలు అనేవి జరగలేవు. సో అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 308.78 టీఎంసీ అని గుర్తుపెట్టుకోండి. ఇక కృష్ణాకు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వాటా మనకు తెలుసు, మొత్తానికి 811 టీఎంసీల వాటర్ కృష్ణాలో ఉంటే దాంట్లో 512 అంటే 512.40 టీఎంసీల వాటర్ మాత్రము ఆంధ్రప్రదేశ్కు వాటా కేటాయించడం జరిగింది. ఇవి 2 బేసిక్ విషయాలు, ఇవి 2 ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నీటిపారుదలను ప్రధానంగా చర్చించాలంటే ఆ నీటిని నిల్వ చేసుకునేటువంటి ప్రాజెక్టులు అవి ఎలా కడతారనేది మనం తెలుసుకోవాలి. అలా నీటి నిల్వ చేసే ప్రాజెక్టును 3 రకాలుగా వర్గీకరించవచ్చు. వాటిని ఒకటి బిగ్ ఆర్ లార్జ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అంటే 25,000 ఎకరాల కన్నా ఎక్కువగా విస్తీర్ణము ఆయాకట్టు కలిగి ఉన్నటువంటి ప్రాంతాలకు నీటిని సప్లై చేసే విధంగా ఒక ప్రాజెక్టును కడితే దాన్ని భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ అంటారు. 25,000 ఎకరాల పైన ఉండవచ్చు, 10,000 హెక్టార్ల పైన ఉండవచ్చు. హెక్టార్లలో చెప్తే 10,000, ఎకరాల్లో చెప్తే 25,000. సో అలా 25,000 ఎకరాల కన్నా 10,000 హెక్టార్ల కన్నా ఎక్కువగా ఉన్నవి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, 1. 2 మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు. వీటి యొక్క సామర్థ్యము 5,000 ఎకరాల నుంచి 25,000 ఎకరాల వరకైనా ఉండవచ్చు, మళ్ళీ 2,000 హెక్టార్ల నుంచి 10,000 హెక్టార్ల వరకైనా ఉండవచ్చు. సో ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలి. 10,000 హెక్టార్లు, 2,000 నుంచి 10,000 హెక్టార్లు, 25,000 హెక్టార్ల పైన 5,000 నుంచి 25,000 ఎకరాలకు సంబంధించినటువంటి అవి మీడియంలో ఉంటాయి. అదే స్మాల్ అంటే చిన్నతరా ప్రాజెక్టుల యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే 5,000 ఎకరాల లోపు లేదా 2,000 హెక్టార్ల లోపు ఉన్నటువంటి ఆయాకట్టు కోసము నిర్మించేటువంటి ప్రాజెక్టులను ప్రధానంగా ఇక్కడ చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు అని పిలుస్తారు. సో ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ను ప్రధానంగా చూసినట్లయితే 2016-17 ఈ యొక్క నీటిపారుదల వివరాలను ఒకసారి చూసినట్లయితే జిఐఏ అంటే గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా,
సో ఇక్కడ స్థూల నీటిపారుదల సామర్థ్యం ఉన్నటువంటి వాటిని గుర్తించండి అంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. ఏమిటి అంటే నీటిపారుదల సాంద్రత రావాలంటే రెండు భూ విస్తీర్ణాలు తెలవాలి. ఒకటి స్థూల నీటిపారుదల, బై నికర నీటిపారుదల, మొత్తం పారే నీళ్ళలో ప్రజెంట్గా పారే నీరు యొక్క శాతాన్ని తెలుసుకోవాలి. మరి మొత్తం నీళ్ళు ఎక్కడ పారుతున్నాయి అంటే ఒక సంవత్సర కాలంలో నీటిపారుదల కల్పించిన మొత్తము భూమి యొక్క విస్తీర్ణాన్ని, అంటే ఇన్ ఏ ఇయర్ హౌ మచ్ ఆఫ్ వాటర్ వీ కెన్ స్పెండ్ ఇన్ ద ల్యాండ్. సో ఒక సంవత్సర కాలంలో నీటిపారుదల కల్పించబడిన మొత్తం భూమి యొక్క విస్తీర్ణాన్ని ఏమంటారంటే స్థూల నీటిపారుదల సామర్థ్యం కలిగినటువంటి భూ విస్తీర్ణము, స్థూల నీటిపారుదల విస్తీర్ణం అంటారు. ఒక సంవత్సర కాలంలో మనం ఎంత భూమికి అయితే నీటిపారుదల కల్పిస్తామో దాన్ని అంటారు. దాంట్లోంచి ప్రధానంగా ఆ సంవత్సరానికి ఆ సంవత్సరంలో కల్పించబడిన మొత్తము 10,000 hectares, 10,000 acres భూమి మనకుంటే దాంట్లో 6,000 acres ఆ సంవత్సరంలో నీటిపారుదలను కల్పించాం. సో ఆటోమేటిక్గా 6,000 acres అనేవి నీటిపారుదల కిందకి వస్తాయి. మొత్తం ఎకరాలు అనేవి 10,000 acres అనేది స్థూల నీటిపారుదల అంటారు. సో మనకి ఇక్కడ మొత్తము స్థూల నీటిపారుదల సామర్థ్యం రావాలంటే స్థూల నీటిపారుదల భూ సామర్థ్యంపై నికర నీటిపారుదల సామర్థ్యాన్ని డివైడెడ్ బై చేసినట్లయితే యాక్చువల్గా మనకి ఎంత భూమికి మనం నీరు అందించామని చెప్పేసి చేయవచ్చు. మరి ఇలాంటి పరిస్థితులలో ప్రధానంగా మనం నీటిని నిల్వ చేసుకునే మార్గాల్ని మూడు రకాలుగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో వర్షం పడింది, ఖరీఫ్ సీజన్లో కొంతవరకు పంట పండింది, ఆ పంట పండిన తర్వాత కొంత వాటర్ అనేది ప్రిజర్వ్ కాబడింది. ఆ ప్రిజర్వ్ కాబడిన వాటర్ ఏ విధంగా ఉంటుందంటే 3 things ఉంటుంది. ఒకటి, నీటిని నిల్వ బావులన్నా చేయాలి, కాలువలన్నా చేయాలి, చెరువులన్నా చేయాలి. ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా? సారి చిన్న నదులల్లో ఉంటాయంటే నదులు అనేవి ఎప్పటికీ పారుతుంటాయి. సో కొన్ని నదులు ఎండిపోతుంటాయి, కొన్ని నదులు అనేవి పారుతుంటాయి. అతిపెద్ద ప్రాజెక్టులన్నీ నదుల మీద నిర్మించబడ్డాయి. సో అవి నదుల్లో నీరుంటేనే సాధారణంగా జనజీవనం అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ అంత పెద్దగా విస్తరించిందంటే యమునా నది పక్కన ఉంది, కలకత్తా అంత పెద్దగా విస్తరించిందంటే హూగ్లీ నది ఒడ్డున ఉంది. సో ప్రధానంగా ఆ యొక్క హైదరాబాద్ ఉందంటే మూసీ నది ఒడ్డున ఉంది. ఇలా ప్రతి ఒక్క నగరము, సో ప్రతి ఒక్క నగరాన్ని చూసినట్లయితే ఆ నగరం డెవలప్ కావడానికి కారణం ఏంటంటే ఒక నదీ పరివాహక ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జనావాసాలు ఎక్కడ ఏర్పడతాయంటే ఈ యొక్క ఎక్కువ వాటర్ ఎక్కడైతే ఉన్నాయో వాటర్ను బేస్ చేసుకొని జనావాసాలు అనేవి పికప్ అయినాయి. సో అందుకే ప్రతి మెట్రో సిటీలో పక్కనే ఒక నది అనేది ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో నదుల్లో నీరు ఉండడం అనేది ప్రధానంగా ఈ 3 things మీద నీళ్లు ఉండడం అనేది సూచిస్తుంది. దాంట్లో బావులు, కాలువలు, చెరువులు అనేవి అత్యధిక మొత్తంలో నీటి నిల్వలను కలిగి ఉండేటువంటి సాధనాలు. దీంట్లో బావుల ద్వారా 16.16 hectares, కాలువల ద్వారా 16.1 hectares, చెరువుల ద్వారా 2.5 lakh hectares ఇక్కడ లాస్ట్ ఇయర్ నీరు అందడం జరిగింది. సో 16,16,000 hectares ప్రధానంగా బావుల ద్వారా అందుతాయి, కాలువల ద్వారా అంతే మొత్తంలో 16,01 hectares ఇక్కడ నీరు అందగా, చెరువుల ద్వారా 2.51 lakh hectares నీరు అందిందని చెప్పవచ్చు. మరి ఇందులో అత్యధిక మొత్తంలో ఎక్కువగా ఈ బావుల ద్వారా అయ్యేటువంటి జిల్లా ఏది, తక్కువ ద్వారా అయ్యేది ఏంటి, కాలువల్లో ఎక్కువ అయ్యేదేంది, తక్కువ అయ్యేదేంది, చెరువుల్లో ఎక్కువ అయ్యేదేంది, తక్కువ అయ్యేదేంది, దీని మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. అత్యధికంగా బావుల ద్వారా ఎక్కువ మొత్తంలో నీటిపారుదల సౌకర్యం కలిగినటువంటి భూ విస్తీర్ణాలు కలిగి ఉన్నటువంటి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. సో పశ్చిమ గోదావరిలో అత్యధిక బావుల ద్వారా సేద్యం జరుగుతుంది. అతి తక్కువగా కలిగిన జిల్లా శ్రీకాకుళం జిల్లా.
సో బేసిక్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఎంత జరిగిందనేది అడ్వాన్స్డ్ సెషన్స్. మనం ఇప్పుడు ఫిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో మొత్తం 16.16 hectares ఇక్కడ 1.21 hectares అని రాసుకోవడం అనేది చాలా ఎక్కువ ఎఫిషియెంట్. కాకపోతే జనరల్గా గుర్తుపెట్టుకోండి, సో బావులు అంటే వెస్ట్ గోదావరి, సో ఇక శ్రీకాకుళం. సో బేసిక్ డాటా అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకే సో బావుల ద్వారా వెస్ట్ గోదావరి శ్రీకాకుళం, కాలువల ద్వారా అత్యధిక మొత్తంలో జరుగుతుంది ఈస్ట్ గోదావరి చిత్తూరు, అదేవిధంగా చెరువుల ద్వారా ఎక్కువ మొత్తంలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ జరుగుతున్నటువంటి జిల్లా విజయనగరం, తక్కువగా జరుగుతున్న జిల్లా వైఎస్ఆర్ కడప. సో ఇలా ప్రధానంగా స్థూల నీటిపారుదల ప్రధానంగా 3 అంశాల మీద ఆధారపడి ఉన్నది. ఒకటి వెల్స్, మరొకటి కెనాల్స్, మరొకటి ట్యాంక్స్. సో ఇవి 3 ప్రధానంగా ఈ యొక్క స్థూల నీటిపారుదల వ్యవస్థలో ఎక్కువ మొత్తంలో ఆయా జిల్లాల్లో ప్రవహిస్తున్నటువంటి ప్రాజెక్టులు. మరి ఇంత పెద్ద మొత్తంలో ప్రవహిస్తున్నటువంటి వాటికి కాలక్రమేణా ఏం జరుగుతుందయ్యా అంటే, వర్షాలు సరిగ్గా రాక, భూగర్భంలో సరిగ్గా నీళ్లు లేక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర, అదేవిధంగా సీమలో అనంతపురము, కర్నూలు, కడపలో తీవ్రమైనటువంటి నీటి కొరత ఏర్పడుతుంది. ఈ నీటి కొరతను తగ్గించుకోవడానికి నదుల మీద, కాలువల మీద అనేక రకాల ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ప్రయాణించే 40 నదుల్లో 15 నదులు అంతర్రాష్ట్ర నదులు ఉన్నాయి. అంతర్రాష్ట్ర నదులు అంటే ప్రధానంగా వేరే రాష్ట్రానికి మన రాష్ట్రానికి బాగా లింక్ అయి ఉన్నాయి నదులు. సారో ఆఫ్ ఆంధ్ర అని దేన్నంటారు,